ముప్పై ఏళ్లుగా కాపులను దగ్గా చేస్తున్నాడు చంద్రబాబు. కాపులను బీసీలుగా గుర్తిస్తూ 1994లో ఇచ్చిన జీవో 30ని అడ్డుకుంది చంద్రబాబే. ఆ జీవోను అమలు చేయకుండా 2004 వరకు సీఎంగా బాబు తొక్కిపెట్టారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కాపులను నిలువున మోసం చేశారు. ఒకసారి బీసీఎఫ్ ద్వారా కాపులకు 5% రిజర్వేషన్లు అని, మరోసారి ఈడబ్ల్యూఎస్ 10% కాపులకు 5% ప్రత్యేక కోటా అని నమ్మబలికి ఏది అమలు చేయలేదు. రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల వారు బీసీల, ఓసీల అనే అయోమయ స్థితిలోకి నెట్టింది చంద్రబాబు. కాపుల రిజర్వేషన్ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాకుండా ఆ రిజర్వేషన్ అనే పదాన్ని అడ్డుపెట్టుకుని కాపుల ఓట్లు దండుకోవాలనేది చంద్రబాబు ప్లాన్. కాపులకు బీసీలకు మధ్య పెద్ద అగాధం సృష్టించి తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడు చంద్రబాబు. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత. ఆయన చేసిన పోరాటాలు ఇప్పుడు ఉన్న తరానికి తెలియకపోవచ్చు, కానీ ఆయన బంగవీటి మోహనరంగ గారి తర్వాత కాపు జాతి ఆరాధ్య దైవం లాంటోడు. రంగాను చంపడంలో బాబు పాత్ర ఉందని హరిరామ జోగయ్య తన ఆత్మకథలు రాసుకున్నాడు. ఈ రోజు జగనన్న సమక్షంలో వైసీపీలో చేరాడు. దీనిని బట్టి కాపులకు జగనన్న ఇచ్చే ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవాలి. ముద్రగడ లాంటి కాపు ఉద్యమ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారంటే దాని అర్థం చంద్రబాబు కాపులకు చేసింది గుండు సున్నా అనే కదా. రాబోయే ఎన్నికల్లో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని తెలుసుకోవాల్సింది కాపులే.